పక్షిరాజు నేర్పుతున్న యవ్వన పాఠము అనే అంశాన్ని మనం గత వారం ప్రారంభించాం. దేవుని పిల్లలారా, దేవుడు తాను చెప్పదలుచుకున్నది అనేక విధాలుగా చెబుతూ వెళతాడు అన్నది మనకు తెలుసు. తాను నేర్పించదలుచుకున్నది అనేక మంది ద్వారా చెప్పిస్తాడు. దుష్టుడి మాటల నుంచి కూడా కొంత సమాచారాన్ని మనకు అందించడానికే దేవుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు కూడా దుష్టుని ద్వారా కూడా, ఎందుకంటే అపవాది యోబును ఉద్దేశించి పలికిన మాటలలో మానవ నైజం ఎటువంటిది అన్నది బయటపడుతుంది. అపవాది యోబును ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలలో మనుషుల స్వభావాన్ని వాడు వ్యక్తపరిచినప్పుడు అది మనకు చాలా చాలా అవసరం. మనం దాన్ని తెలుసుకోవాలి కాబట్టి దాన్ని కూడా బైబిల్ నందు వ్రాయించాడు. అపవాది యేసుక్రీస్తు గారిని శోధించాడు. శోధించి అనేక రకాలైనటువంటి మాటలు క్రీస్తుతో వాడు మాట్లాడటం జరిగింది. దుష్టుడు కదా అని వాడి మాటలను వ్రాయించకుండా దేవుడు విడిచిపెట్టలేదు, వాటిని కూడా వ్రాయించాడు. ఎందుకంటే వాడి మాటల ద్వారా మనం గుణపాఠం నేర్చుకోవాలి. వాడి మోసము, వాడి మాయ ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలి. ఇది దేవుని ఆలోచన. ఇలా భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, యేసుక్రీస్తు గారి ద్వారా, సాధారణ మనుషుల ద్వారా, అనేక నేపథ్యాలను కలిగినటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు తన మాటలను పలికించి వాటిని గ్రంథస్థం చేయించాడు. బైబిల్ గ్రంథంగా మన చేతిలో పెట్టాడు. ఇవన్నీ జరిగించడం, వీటన్నింటినీ మాట్లాడించడం అనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయన మనసును మనం గ్రహించాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఆ తప్పునకు మనం వెళ్లకుండా మనలను మనం నియంత్రించుకోగలగాలి. అలాగే తన మనసులోని మిగిలిన అనేక భావాలను అనేక పద్ధతుల ద్వారా ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. తన బిడ్డలైన మనకు ఎన్నో సంగతులు నేర్పించడానికి దేవుడు అనేక రకాలైనటువంటి ప్రణాళికలను రచించాడు. ప్రకృతిలో అనేక పనులను జరిగించాడు. క్రైస్తవ్యంలో అతి ప్రాముఖ్యమైనది పునరుద్ధానము అనే సంగతిని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. క్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటే పునరుద్ధానులు కావడం కొరకు నమ్మాలి. పునరుద్ధానం కావడం అంటే ఏమిటో మనకు తెలుసు. మరణించి మట్టిపాలైన తర్వాత ఈ దేహాన్ని తిరిగి బ్రతికించటం, మన మరణం తర్వాత శిథిలమైపోయినటువంటి శరీరాన్ని తిరిగి ఒక మంచి స్థితిలోనికి నిలబెట్టడం, దీనినే పునరుద్ధానము అని బైబిల్ నిర్వచిస్తుంది. ప్రతి మనిషికి పునరుద్ధానం ఉన్నది. ప్రతి వ్యక్తికి పునరుద్ధానం ఉంటుంది. నీతిమంతుడు కావచ్చు, అనీతిమంతుడు కావచ్చు, ఎవరైనా సరే మరణించిన తర్వాత ఎన్ని వేల సంవత్సరాలైనా, ఎన్ని కోట్ల సంవత్సరాలైనా తమ దేహంతో తిరిగి బ్రతకక తప్పదు అనేది బైబిల్ ఘంటాపథంగా చెబుతున్నటువంటి విషయం. ఘంటాపథంగా చెబుతుంది, ఖచ్చితంగా బల్లగుద్ది 100% ఆధారాలతో, సాక్ష్యాలతో నిరూపిస్తుంది బైబిల్. పునరుద్ధానం అనగానే మనం అంతగా నమ్మలేనిది ఇది. ఎందుకంటే మరణించిన వాడు బ్రతకడం అంటే అది ఒక పెద్ద షాక్. ఈ ప్రపంచానికి జీర్ణించుకోలేరు. ఒక బిడ్డ పుడుతుంది అంటే ఎవరైనా నమ్మగలరు? పుట్టిన బిడ్డ ఎదుగుతాడు అంటే దాన్ని మనిషి అంగీకరించగలడు? బ్రతుకుతున్నవాడు మరణిస్తాడు అంటే మనిషి దాన్ని తట్టుకోగలడు? చూస్తున్నాం కాబట్టి. కానీ మరణించిన వాడు తిరిగి బ్రతకగలడు అంటేనే అసలు సమస్య వస్తుందండి. కాబట్టి మరణం తర్వాత మరొక బ్రతుకున్నది, జీవితం ఉన్నది, ఒక కొత్త జీవితం ఉన్నది అని దేవుడు తెలియపరచడానికి ప్రకృతిని కూడా వినియోగించాడు, మనుషుల ద్వారా చెప్పించాడు. చివరికి యేసుక్రీస్తు గారు కూడా వచ్చి చాలా బలీయంగా ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. పరిశుద్ధాత్మ గారు కూడా అనేక సందర్భాల్లో దీని గురించిన వివరణను తెలియపరుస్తూ వెళ్ళాడు. కాబట్టి మనకు మరొక జీవితం ఉన్నది, మన దేహములకు పునరుద్ధానం ఉన్నది, మరణించి మనం కుళ్ళిపోయినా తిరిగి బ్రతుకుతాము. అయితే దీనిని ఎలా నమ్మాలి, ఎలా నమ్మగలం? యేసుక్రీస్తు గారు చెప్పారు, నమ్మక తప్పదు. క్రీస్తు చెప్పిన ఏ మాట అయినా సత్యం, ఆయన నోటి నుండి అబద్ధం రాదు. అబద్ధం చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు. కాబట్టి మరణించిన వారు తిరిగి లేస్తారు అని చెప్పారు, ప్రపంచం నమ్మదేమో అని తాను మరణించి తిరిగి లేచారు. అనగా ఏ దేహంతో ఆయన బ్రతికి మరణించాడో తిరిగి ఆ దేహాన్ని ఆయన పొందుకున్నాడు. అలాగే ప్రకృతిని చూపిస్తూ దేవుడు ఎన్నో విషయాలు మానవాళికి తెలియపరుస్తూ నేర్పించడానికి ప్రయత్నించాడు, నేర్పించడానికి ప్రయత్నించాడు. దానిలో ఒక విత్తనం మనకు కనపడుతుంది. ఈ విత్తనం మరొక జీవితాన్ని కలిగి ఉన్నది. ఎప్పుడంటే మరణించిన తరువాత. దానికి
ఒక బ్రతుకు పూర్తయిన తర్వాత మరొక బ్రతుకు కూడా ఉన్నది. ఒక బ్రతుకు ఏమిటి? ఒక మొక్కకు లేదా ఒక చెట్టుకు ఒక విత్తనం వలె జీవించటం, దాని నుండి ఒక పువ్వు రావడము లేకపోతే కాయ రావడము జరుగుతుంది. ఆ జీవితం పూర్తయిన తర్వాత మట్టిలోనికి కనుక వెళితే ఆ విత్తనం మట్టిలో పడి చనిపోయి కొళ్ళిపోయి ఒక కొత్త జీవితాన్ని తెచ్చుకుంటుంది, మరొక అందమైన రూపాన్ని తెచ్చుకుంటుంది. మనకు తెలుసు ప్రకృతిలో మనం చూస్తున్నాం, మనం జరిగిస్తున్నటువంటి వ్యవసాయంలో మనం జల్లుతున్నటువంటి విత్తనాలు, ఈ విత్తనాలు మట్టిలోనికి వెళ్ళి కుళ్ళిపోయి మరణించిన తర్వాత తిరిగి దాని నుండే వస్తున్నటువంటి ఒక కొత్త రూపం, ఒక అందమైన రూపం, కొత్త రూపం. ఒక విత్తనానికి అంతకుముందు అంత అందమైన రూపం లేదు, అంత పెద్ద ఆకారం కూడా లేదు. వడ్ల గింజ చాలా చిన్నదిగా ఉంటుందండి, అది గింజగా కాసినప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది మొక్కగా వచ్చినప్పుడు పచ్చగా చూడడానికి చాలా అందంగా లేతగా ఉంటుంది. తర్వాత అది మొక్కగా ఎదిగిన తర్వాత చాలా బలంగా ఉంటుంది, కొడవలు పెట్టి కోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, దాని సైజు కూడా పెరిగిపోతుంది. అనగా గింజగా ఉన్నప్పటి దాని రూపం వేరు, కొత్త జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత దానికి రాబోయే రూపం లేక వస్తున్నటువంటి రూపం వేరు. ఇది సత్యం, ఇది వాస్తవం. అలాగే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడాన్ని మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. మొదటి జీవితం అసహ్యకరమైనది, గగురుపాటు కలిగించేది, కానీ అదే గొంగళి పురుగుకున్నటువంటి మరొక జీవితం, రెండవ జీవితం చాలా అందమైనది, ముద్దొచ్చేది. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నవి. ఎందుకు వీటన్నిటిని చేసుకుంటూ వెళుతున్నాడు దేవుడు? మనకేదో తెలియపరచాలి, ఏదో నేర్పించాలి. కొన్ని చెప్పాడు, కొన్ని ఆలోచిస్తారేమో అని తెలియపరుస్తున్నాడు. క్రీస్తు నేరుగా తెలియజేశాడు, ప్రకృతి ద్వారా పరోక్షంగా మనకు నేర్పించడానికి దేవుడు తాపత్రయపడుతున్నాడు. ఆ క్రమంలో ఉన్నదే దేవుడు చూపిస్తున్నటువంటి మరొక ఉదాహరణ పక్షిరాజు. ఇదే గత వారం మనం ప్రారంభించినటువంటి పాఠం. చూడండి, యోబు గ్రంథము 12:7 ఆయనను మీరు నేర్చుకోవాలనుకుంటే మృగాలను విచారించండి, నీకు బోధిస్తుంది. ఆకాశ పక్షులను విచారించండి, అవి మీకు తెలియచేస్తాయి. భూమిని ఊర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలన్నీ నీకు దానిని ఒక జ్ఞానమును వివరిస్తాయి అంటున్నాడు. వీటన్నిటిని బట్టి యోచించాలి. యోచించాలి అనగా ఆలోచించాలి, వివేచించాలి అని దేవుడు చెబుతున్నాడు. మన బ్రతుకు గురించి మనం వివేచించుకోవాలి. ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా బ్రతకాలి వివేచించుకుంటూ ఉంటాం. ఈ ఉద్యోగం పోయిన తర్వాత మనం ఎలా బ్రతకాలి వివేచించుకుంటూ ఉంటాం. మరణించిన తర్వాత మన పరిస్థితి ఏమిటి? మనిషి ఎప్పుడు వివేచించుకోడండి, ఇదేనండి అతిపెద్ద సమస్య. మనిషికి ఉన్నటువంటి పెద్ద జబ్బే నా చావుతో నేను ఏమైపోతాను, తర్వాత నా స్థితి ఏమిటి అన్నది ఆలోచించకపోవటం. చావే ముగింపు, ఇహ దాని తర్వాత ఏమీ లేదు అని భావించటం. దీని నుండి ప్రపంచ ప్రజలను మళ్లించాలండి, ఈ అభిప్రాయం నుండి బయటికి తీసుకురావాలి. మరణమే ముగింపు కాదు, మరణం తరువాత కూడా ఒక అద్భుతమైన జీవితం ఉన్నది, అది శాశ్వతమైన జీవితము, దానికి అంతం లేదు అనే సంగతి క్రైస్తవుడు ప్రపంచానికి తెలియపరచాలి. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవుడే ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోడు, మరొక జీవితం గురించి ఆలోచించడు, నిత్య జీవం అనే దాన్ని అంత సీరియస్ గా తీసుకోడు. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల అవే అలవాట్లు మనకు వచ్చేస్తాయి. కొంతకాలానికి బాప్తిస్మం తీసుకుంటాం, వాళ్ళు చర్చికి వెళ్ళి వస్తుంటారు, మనం చర్చికి వెళ్ళి వచ్చేస్తుంటాం, అయిపోయింది అక్కడితో అనుకుంటున్నామే తప్పించి మరణంతో ఈ ఆత్మ స్థితిగతులు ఏమైపోతాయి అన్నది అంత సీరియస్ గా తీసుకుంటున్న వాళ్ళు ఎవరూ లేరు. పిల్లలు సరిగ్గా చదవకపోతే దాన్ని సీరియస్ గా తీసుకుంటాం, పిల్లలకు మంచి ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రులు మంచం పట్టేస్తారు బ్యాంకుతో. ఇదిగో మన భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ల సంఖ్య ఎంత అన్నది రాసుకుంటూ వచ్చాడు. ఇంచుమించు ఒక 4-5 ఏళ్ల కాలంలో లక్షల మందికి పైగానే చచ్చిపోయారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం. అధిక శాతం ఆత్మహత్యలు ఆర్థిక సమస్యల వలన జరుగుతున్నవి, ఆర్థిక సమస్య. మరికొంతమంది అవమానాలు భరించలేక చనిపోవడం, మరికొంతమంది పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్ల చనిపోవడం, మరికొంతమంది ప్రేమలు ఫలించకపోవడం వల్ల చనిపోవడం, మరికొంతమంది పెళ్ళిళ్ళు త్వరగా అవ్వట్లేదు, పెళ్లి లేట్ అవుతుందని కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారటండి. ఈ మధ్య కాలంలో నిన్నో మొన్న ఒక వార్త వచ్చింది దీనికి రిలేటెడ్ అనమాట. ఇద్దరు ప్రేమించుకున్నారు, సరే పెద్దలు కూడా ఒప్పుకున్నారు పెళ్లి చేస్తాము అన్నారంట. పిల్ల తండ్రి సౌదీ అరేబియాలో ఉన్నాడు, ప్రస్తుతానికి వచ్చే పరిస్థితులు లేవు కదండి,
అమ్మా నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది, వచ్చిన తర్వాత మీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పాడండి. పెళ్లి ఎంతకాలం ఆలస్యం అయిపోతుంది లేక అయిపోతుందో అనే బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుందండి, ఎందుకు? పెళ్లి డిలే అవుతుందని. ఇప్పుడు నీకు పెళ్లి అవుతుంది కరెక్ట్గా, ఇప్పుడు నీకు కరెక్ట్ పెళ్లి దొరుకుతుంటుంది నరకంలో. ఎందుకు? ఈ పెళ్ళి అయితే సరిపోతుంది త్వరగా అనుకుంటుంది, వెనక ఇంకొక పెళ్ళి ఉందని తెలియదు. అంటే మనిషి జీవితం గురించి ఆలోచించినంతగా మరణం తరువాత ఏం జరుగుతుందో ఆలోచించట్లేదు. అలా ఆలోచింపచేసేదే క్రైస్తవ్యము. అలా ఆలోచింపచేయడానికి దేవుడు అనుసరిస్తున్నటువంటి అనేక పద్ధతులే ప్రకృతి ద్వారా ఈ జ్ఞానాన్ని నేర్పించాలని దేవుడు కోరుకోవటము. అందుకే ఏమంటున్నాడు? మృగాల్ని విచారించు, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు తెలియచేస్తాయి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధిస్తుంది. సముద్రంలోని చేపలు నీకు వివరిస్తాయి. వీటన్నిటిని బట్టి నువ్వు యోచించుకుంటే యెహోవా హస్తము వీటన్నిటిని కలుగు చేసి నీకు విషయాన్ని నేర్పిస్తుంది అనే సంగతి నీకు అర్థమవుతుంది అంటున్నాడు దేవుడు. అలా దేవుడు తన నోటి మాట ద్వారా తయారు చేసినటువంటి ఒక పక్షి నేర్పిస్తున్నటువంటి పాఠమే పక్షిరాజు నేర్పుతున్నటువంటి యవన పాఠము. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎవడు పడితే వాడు కాదు. ఎవడు పడితే వాడు కాదు, యెహోవా కొరకు ఎదురు చూచువాడు. ఎదురు చూడడం అనేది చాలా విధాలుగా ఉంటుంది. యెహోవా కొరకు అంటే యెహోవా నీకేదో సహాయం చేస్తాడని నువ్వు ఎదురు చూడడం, అది యెహోవాకు నచ్చిన ఎదురు చూపు కాదు, తండ్రికి నచ్చిన ఎదురు చూపు కాదు. యెహోవా అనగా తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళాలి అనే తాపత్రయం ఉన్నవాడు యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం పొందుతాడు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి విశాలముగా పైపైకి ఎగురుదురు అంటున్నాడు. పైపైకి ఎగురుతారట. కీర్తన గ్రంథము 103:5. పక్షిరాజు యవ్వనము వలె, ముందు పక్షిరాజు లక్షణాన్ని చెప్పాడు, పక్షిరాజు పైపైకి ఎగిరిపోతూ వెళ్ళిపోతుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటాడంటే పక్షిరాజుకి యవ్వనం ఉన్నది, ఆ పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదవుతుంది అంటున్నాడు. పక్షిరాజుకున్న యవ్వనం ఏమిటో మొన్న మనం చూసాం. దేవుని పిల్లరా, ఈ పక్షిరాజు నీటిలో తడవడాన్ని అస్సలు ఇష్టపడదటండి. వర్షం కురుస్తుంది అనుకోండి, మనతో సహా జీవులన్నీ ఏ చెట్టు కిందకు వెళ్ళిపోతాయి. ఇక పక్షులు ఉన్నాయనుకోండి, అలాగే ఆ గూడుల్లో ఉండి తడవక తప్పదు, ఎంతో కొంత తడుస్తాయి ఎంత కాపాడుకున్నా సరే. వర్షం వస్తుంది అనుకోండి, పక్షిరాజు తడవడానికి ఇష్టపడక ఏం చేస్తుందంటే మబ్బుల పైకి వెళ్ళిపోతుందటండి. ఎంత విడ్డూరంగా ఉన్నదో చూడండి. ఎందుకు పక్షిరాజు కింగ్? ఎందుకు రాజు? ఎందుకు గెద్ద రాజు అయ్యింది? మేఘముల పైకి వెళ్ళిపోతుంది. మేఘముల పైకి మనం ఎప్పుడైనా వెళ్ళాము? ఎప్పుడు వెళ్ళాము? ఫ్లైట్లో వెళ్ళాం. అత్యంత శక్తివంతమైన ఇంజన్లు కలిగినటువంటి విమానం మేఘముల పైకి వెళ్ళి అక్కడ ప్రయాణిస్తుంది మనకు తెలుసు. ఎందుకంటే అంత ఎత్తుకు ఎగరాలంటే బలీయమైన శక్తి సామర్థ్యాలు ఉండాలి. అందుకే 2 పవర్ఫుల్ ఇంజిన్స్, బ్లోవర్స్ ఇవన్నీ ఉంటాయి, ప్రొపెల్లర్స్ ఇవన్నీ మనకు తెలుసు. విమానానికి చాలా వేగంగా టేకాఫ్ తీసుకుంటుంది విమానం, అంత శక్తి అవసరం ఉంది దానికి. వెరీ గుడ్. ఇప్పుడు పక్షిరాజట మేఘముల పైకి వెళ్ళిపోతుందటండి, తాను తడవకుండా ఉండటం కొరకు. ఒంటరిగా జీవిస్తుందట, 10 మందితో కలిసి జీవించదు. పక్షిరాజుకున్నటువంటి ఇంకొక గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? తన జీవితంలో ఒకే ఒక్క భాగస్వామితో ఉంటుంది. ఏ గ్రద్దతో పడితే ఆ గ్రద్దతో తన జీవితాన్ని కొనసాగించదటండి. ఆడగద్ద గాని మగ గద్ద గాని ఒక్కడే దాని జీవితంలో, వాడి జీవితంలో, లేకపోతే ఆ రాజు జీవితంలో. ఇకపోతే నిర్ణీత వయసు వచ్చేటప్పటికి కనుక ఒక 40 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు ఇంచుమించుగా 40 ఏళ్ళకు వయసుకు చేరుకునేటప్పటికి దాని శరీరం రెక్కలతో బరువెక్కువైపోయి ఎగరలేని స్థితి వస్తుంది. అలాగే ముక్కు వంగిపోయి, ముక్కు నిరంతరం ఎదగడం వల్ల వంగిపోయి ఆహారాన్ని పట్టుకుని తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గోళ్ళు పెరిగిపోయి సరిగా గ్రిప్పు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకంటే లోపలికి చుట్టేసి ఉంటాయి అలాగే. కాబట్టి 2 ఆప్షన్స్ దాని ముందుకు వస్తాయంటే 40 ఏళ్ళకు వచ్చేటప్పటికి. అదేమిటంటే 1, ఆకలితో చచ్చిపోవటం. 2, తనకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొని
మరికొన్ని సంవత్సరాల పాటు ఆనందంతో రాజుల కింగ్లా బ్రతకటానికి తన్ను తాను మార్చుకోవటం. ఈ రెండిట్లో ఏం చేయాలన్నది గద్ద నిర్ణయించుకుంటుంది. అన్ని గద్దలు తిరిగి తమ యవ్వనాన్ని లేక తమ స్థితిని పునరుద్ధరించుకోవడానికి, పునరుద్ధానం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయట. ఆ ప్రయత్నంలో ఏం జరుగుతుందో గత వారం నేను మీకు తెలియజేశాను. గద్ద తన ముక్కును కొట్టుకుంటుందటండి. బండకేసి కొట్టుకుని అది ఎంత బాధ కలిగిస్తున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, రక్తం వస్తున్నా సరే ఏమాత్రం ఆలోచించకుండా, లెక్క చేయకుండా, పట్టించుకోకుండా దానిని తన శరీరము నుండి విరగొట్టి పడేయటానికి మొగ్గు చూపిస్తుందటండి. అది సగం విరిగిపోవచ్చు, పూర్తిగా మొదల్లో కంటా విరిగిపోవచ్చు, ఎక్కడొక చోట మొత్తానికి. అలాగే ఎదిగినటువంటి గోళ్లను, బాగా పెరిగిపోయినటువంటి గోళ్లను వచ్చినటువంటి తన ముక్కుతో బయటికి లాగేసి పీకేసుకునే ప్రయత్నం చేస్తుందట, లేదా వాటిని కూడా బండకేసి కొట్టుకుని గోళ్లన్నీ అరిగిపోయే లేదా విరగొట్టే ప్రయత్నం చేసుకుంటూ వెళుతుంది. ఇకపోతే ముక్కు వచ్చిన తరువాత కాస్త సూదిగా వస్తుంది కదండి. ముక్కు వచ్చిన తర్వాత తనకున్నటువంటి రెక్కలలోని ఈకలను, పెద్ద పెద్ద ఈకలను ఒక్కొక్క దాన్ని స్వయంగా తానే పీకేసుకుంటుందటండి. ఇది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అయితే దానిని చాలా ఓపికతో ఇంచుమించుగా 5.5 నెలల పాటు జరిగించి యావత్తు తన దేహాన్ని కొత్తదిగా చేసుకుంటుందటండి. కొత్తదిగా తిరిగి నూతన బలంతో, రెట్టించిన ఉత్సాహంతో ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోతుంది. వెరీ గుడ్. ఇది దాని చరిత్ర. ఇంతకీ దీన్ని దేవుడు మనకెందుకు చెబుతున్నాడు? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఇది ఆలోచించవలసిన విషయం. దేవుని పిల్లలారా, ఈ మానవ జీవితము, మానవ దేహము, దీని స్థితిగతులు మనందరికీ తెలిసినవే. తల్లి గర్భం నుండి పసికందుగా బయటకు వచ్చినవాడు క్రమక్రమంగా ఎదుగుతూ నిర్ణీత శరీర ఆకారానికి చేరుకుంటాడు. కొంత వయసు వస్తుంది, ఇంచుమించు ఒక 40, 45, 50 వచ్చేటప్పటికీ, ఇంచుమించు 45 అలా పడగానే ముఖ కవళికలు కాస్త నెమ్మదిగా మారుతూ ఉంటాయి. ఇక 50కి వచ్చేటప్పటికీ ముసలి రూపం అనేది మొదలవుతుంది. మనందరికీ తెలుసు, ముఖ కవళికలు మారిపోతుంటాయి, రూపం మారిపోతూ ఉంటుంది. 20 ఏళ్లలో ఉన్నటువంటి లేతదనం అనేది ముఖంలో కనపడదు, ఇక చర్మం ముడతలు పడుతూ ఉంటుంది, ఎముకలు అరిగిపోతూ ఉంటాయి, చూపు మందగిస్తుంది, పళ్ళు కదులుతూ ఉంటాయి. ఇక 60, 70వ పడిలో పడేటప్పటికీ మరణం కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే ఈ సంగతి. వెరీ గుడ్. అయితే ఇది మనం ఎంత ఆపుదామనుకున్నా గానీ ఆగనిది. ఆపడానికి ప్రయత్నించండి. వయసు దాచుకోవడానికి మనం ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసుకోవచ్చేమో, ముఖానికి మేకప్ కొట్టుకోవచ్చేమో, ఏమండి, లేకపోతే హెయిర్ స్టైల్స్ మనం మార్చుకోవచ్చేమో వయసు తక్కువ కనపడడానికి. ఎంత దాచినా దాగదు. విగ్గు పెట్టుకున్నారనుకోండి, ఎవరన్నాను విగ్గు పెట్టుకుంటే చూసిన వెంటనే ఇది విగ్గని అర్థమైపోతుంది, అర్థం కదా. ఎప్పుడన్నా మీరు గమనించారండి ఎవరన్నా విగ్గు పెట్టుకున్న వాళ్ళు జుట్టు చాలా చక్కగా నున్నగా ఉంటుంది, ఎక్కడ అలా వెంట్రుకు రాగకుండా. కారణం ఏమిటి? అదే నేచురల్ హెయిర్ అనుకోండి, ఎగురుతూ ఉంటుంది, పక్కకు తొలగిపోతూ ఉంటుంది, అస్తవ్యస్తంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ విగ్గు పెట్టుకున్న వాళ్ళు చూడండి, అప్పుడే నూనె పెట్టి నున్నగా దూగినట్టు ఉంటుంది, తెలిసిపోతుంటుంది నువ్వు విగ్గు పెట్టుకున్నావనే సంగతి. అలాగే మనం వయసు దాచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా, బుగ్గల్లోకి లిక్విడ్ సెక్కించుకున్నా, లేకపోతే ఈ చెంపలు జారిపోకుండా పైకిలా ఎగబెట్టి కట్టినా, లేకపోతే ఇక్కడ ముడతలు దాచుకోవడానికి ఆపరేషన్లు చేయించుకున్నా, నీ ముఖంలో నీ వయసు మాత్రం తెలిసిపోతుంటుంది. ఎంత తాపత్రయపడండి, ఎంత కొంచెం ముదర్లా ఉంది పిల్ల అని పెళ్లి చూపులకి వెళ్ళారనుకోండి, 30 ఏళ్ళు ఉందనుకోండి పాప వయసు, పెళ్లి వయసులా లేదు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? పెద్దగా కనిపిస్తున్నది ముఖము అని. అలాగే పెళ్లి కొడుకున్నాడు అనుకోండి, అబ్బే ముదురు బెండకాయ అంటారు. అంటే తెలిసిపోతుంటది ఆ ఫేసు, యవ్వనం లేదు, ఆ లేతదనం లేదు, ఆ నిగారింపు లేదు, ఏమీ లేదు, మేకప్ కొట్టుకుని వచ్చాడని అర్థమైపోతుంటుంది. మీసాలకి నల్లటి రంగు, నల్లటి జుట్టు ఉంటుంది. ఏంటి ఇప్పుడు కూడా జుట్టు తెల్లబడకుండా ఇలా ఉందా అంటే, లేదు, కవర్ చేసుకోవడానికి రంగు వేశాడు. సింపుల్ సమాధానం. ఇలా
మనం అందరము కూడా యవనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఎంత ప్రయత్నం చేసినా ఈ దేహము దాని మార్పులను నిలుపు చేయక మానదు. కాబట్టి మనం ఒకరోజు చచ్చిపోక తప్పదు, ఒకరోజు మరణించక తప్పదు. దేవుని పిల్లారా, అయితే మనం ఎప్పుడు యవనలుగా ఉండాలని ఎలా కోరుకుంటామో, మనలను కన్న తండ్రి దేవుడు కూడా నా బిడ్డలు ఎప్పుడు నవ యవ్వనులలాగే కళకళలాడుతూ ఉండాలి అని ఆశపడ్డాడండి. ఎప్పుడు నవ యవ్వనులలా, ఏమంటే వయసులో ఉన్న మన బిడ్డలను చూస్తే మనకెంత ఆనందం కలుగుతుంది. వయసుకొచ్చిన మన పాపను చూసినప్పుడు, మన చెల్లెనో లేకపోతే మన కడుపును పుట్టిన బిడ్డనో మనం చూసినప్పుడు మనం ఎంత సంతోషిస్తాం. నా బిడ్డ, నా కుమార్తె, చక్కగా చక్కటి వస్త్రాలంకరణ, చక్కటి కేశాలంకరణ, ఎంతో సంప్రదాయబద్ధంగా గౌరవంగా చూడటానికి అందరూ గౌరవించే విధంగా ఉన్నప్పుడు మన బిడ్డను చూసి మనం ఎంత మురుచుకుంటాం. అలాగే మగపిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చక్కటి శరీర సౌష్ఠవంతో, కండలు తిరిగినటువంటి శరీరంతో మంచి ఆరోగ్యవంతులుగా కనపడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందం అనిపిస్తుంది. అలాగే దేవుడు కూడా తన బిడ్డలందరూ తన కళ్ళ ముందు ముసలి వాళ్ళలా కాకుండా నవ యవ్వనులులా ఉండాలి అని తాపత్రయపడ్డాడు. అందుకే దేవుడు ముసలి వాళ్లను ఈ భూమి మీద తయారు చేయలేదు. తాను సృష్టించిన మొదటి జంటను నవ యవ్వనులుగా దేవుడు తయారు చేశాడు. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు యవ్వనంలో ఉన్నారు, వాళ్ళు పసివారు కారు, వాళ్ళు మధ్య వయస్కులు కారు, వాళ్ళు వృద్ధులు కారు. మరి ఎటువంటి వాళ్ళు? యవ్వనులు. ఆదాముకి ఎదురుగా వచ్చినటువంటి స్త్రీని చూడగానే ప్రేమ కలిగింది. ఎదురుగా ఉన్నటువంటి స్త్రీ ఎవరామె? హవ్వ. ఆమెను చూసిన వెంటనే ఆదాము ఆకర్షించుకున్నాడు ఆమెను, ఆమె మీద ప్రేమ పెంచుకున్నాడు. ముసలావిడ వచ్చిందనుకోండి, ముసలామె వస్తే ప్రేమ కలుగుతుందా? లేదు. పసిపిల్ల వస్తే ప్రేమ కలుగుతుందా? లేదు. నాలో నుండి తీయబడినది కనుక నారి అనబడుతుంది అని అతడే పలికి ఆమెతో సహజీవనం దాంపత్యం జరిగించడానికి ఆదాము ముందుకు వచ్చాడు. అలాగే ఆదాము చేతిలోనికి అవ్వ వెళ్ళింది, ఆదామును తన భర్తగా స్వీకరించగలిగింది. ముసలోడు అనుకోండి, అక్కడ చూడడానికి ఆకర్షణీయంగా లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎలా భర్తగా స్వీకరిస్తారు? ఒక భార్యగా ఎలా స్వీకరిస్తాడు ఆదాము? అందుకే ఇరువురిని కూడా పసివయసుగా కాకుండా వృద్ధులుగా కాకుండా నవ యవ్వనులుగానే దేవుడు తయారు చేసి పెట్టాడు. వాళ్ళు ఆ యవ్వనంతో ఎన్ని సంవత్సరాలు బ్రతికారో తెలియదు కాని రండి, వాళ్ళు ఎప్పుడైతే తడబడి తప్పు చేశారో, అనగా దేవుడు వద్దన్న పని చేశారో, అప్పటి నుండి వాళ్లకు కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. అనగా వారి శరీరం అప్పటి నుండి మరణానికి వెళ్ళటం మొదలు పెట్టింది. మరణానికి వెళ్ళటం, మరణానికి ఒక నిమిషంలో వెళ్ళిపోవటం కాదు, మనమందరం కూడా మరణానికి వెళ్ళటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మీరు బాధపడకుండా ఉంటారంటే ఒక విషయం చెబుతాను, మన గర్భాన పిల్లలు పుడుతున్నారు కదండి, వెరీ గుడ్, పుడుతున్నారు. పుట్టిన వాళ్ళు ఏం కావాలి? పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా మరణించక తప్పదు. తిరుగు లేదు దానికి. అంటే వీడు పుట్టి ఎదుగుతున్నది, వాడి జీవితంలో రోజులు గతిస్తూ వెళుతున్నది దేని కొరకు అన్నమాట? చావు కొరకు కాదా చెప్పండి, చావు కొరకు కాదా చెప్పండి. నాకు బిడ్డున్నాడు, వాడు ఎదుగుతున్నాడు, వాడికి 9 ఏళ్ళు వచ్చాయి, వాడికి ఇంకా వయసు పెరుగుతోంది. అనగా వాడి జీవితంలో దినములు తరిగిపోతున్నాయి. అంటే ఎక్కడికి చేరువవుతున్నట్టు లెక్క? మరణమునకు చేరువవుతున్నట్టు లెక్క. అనగా పుట్టిన ఈ శరీరం మరణం బారిన పడక తప్పదు, తదన అనుగుణంగా శరీరం కూడా మార్పులు చెందక తప్పదు. తదన అనుగుణంగా అనగా మరణించడానికి అణువుగా ఈ శరీరం మారక తప్పదు. అనగా శరీరంలో కలిగేటటువంటి మార్పులు
నిర్ణీత వయసు వచ్చేటప్పటికి చర్మం ముడతలు పడటం, కంటిలో కాంతి తగ్గిపోవటం, ముఖవర్చస్సు తగ్గిపోవటం, శరీరం ఒడిలిపోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన దేహంలో మరణానికి అనుగుణంగా ఈ దేహం తన పద్ధతులను తన నడవడికను అన్నిటినీ కూడా మార్చుకుంటూ వెళుతూ వెళుతూ ఉంటుంది. దీని కొరకు మన శరీరంలో ఎన్నో రసాయనిక చర్యలు జరుగుతాయి, ఎన్నో సంకేతాలు వెలువడుతూ ఉంటాయి అని మనం గతంలోని పాఠాల్లో చూసాం. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు నవ యవ్వనులుగా ఉండాలని తన బిడ్డల గురించి ఆశపడ్డాడు. అయితే మనిషి తప్పు చేయటం అనగా పాపము చేయటం అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఈ దేహమును మరణానికి అప్పగించే స్థితి తెచ్చుకున్నాడు. శరీరము వడిలిపోవటం మొదలయ్యింది. అలా వడలి 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 పటుత్వాన్ని కోల్పోయి ఒక రోజున ఆత్మను నిలిపి ఉంచలేని స్థితి ఏర్పడుతుంది. ఆత్మ అనే ఒక మహాశక్తిని మన దేహంలో నిలిపి ఉంచలేని పరిస్థితి వస్తుంది. కిడ్నీలు పాడవుతాయి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, ఫలితంగా పక్షవాతం వస్తుంది, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి, గుండెపోటు వస్తుంది, లేకపోతే ఎముకలు అరిగిపోతాయండి ఎక్కడికక్కడ, పెళుసుగా మారిపోయి ఊడిపోయి పొడిగా రాలిపోతూ ఉంటాయి. అటువంటి స్థితులలో ఇహ ఆత్మ మానవ దేహంలో నివసించక ఈ దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇది జరగటానికి మనిషి వృద్ధుడు కావాలి. వృద్ధుడు వృద్ధుడు అయితే అయితే ఎవరు అనేది మన జీవితంలో కొంత భాగం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు ఒక 18 ఏళ్ల వయసు నుండి 35 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఈ రోజుల్లో 50 ఏళ్ల వరకు కూడా యవనముగానే పరిగణిస్తూ 50 నుంచి 60 వరకు అనుకుంటా మధ్య వయసు అని ప్రస్తావిస్తున్నారు. ఓకే, పోనీ ఒక 45 పోనీ 40 వరకు ఉన్నదనుకున్నాం. 18 నుండి 40 వరకు ఉన్నటువంటి ఈ వయసు, లేకపోతే 35 లేక 30 వేసుకోండి, పోని 30 వేసుకోండి, మంచి వయసు ఎప్పుడంటే 20 నుండి 30 అనుకుందాం. ఈ 20 నుండి 30 ఏళ్ల వయసులో ఈ శరీరం ఎలా ఉంటుందంటే, మనసు హృదయం ఎలా ఉంటుంది, ఏ పని తలుచుకున్నా వెంటనే చేసేయగలం, దానికి కావలసిన మానసిక సామర్థ్యం ఉంటుంది, శారీరక దృఢత్వం ఉంటుంది, పట్టు పట్టామంటే సాధించేంత వరకు విడిచిపెట్టమిక, అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత ఒత్తిడితో కూడినదైనా సరే సాధించి తీరుతారు. ఎందుకంటే ఆ వయసు అటువంటిది, ఆలోచన అటువంటివి, ఆ సంకల్ప బలం అటువంటిది. అందుకే దేవుడు యవ్వనాన్ని చాలా ప్రధానంగా చూస్తూ ఒక మంచి మాట మాట్లాడాడు. మనం చూద్దాం. యోహాను గారు రాసిన 1 పత్రిక 2 అధ్యాయం 14 వచనం, యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు. ఎందుకంటే యవ్వనంలోనే బలం ఉంటుంది. కేవలం శారీరక బలమే కాదు, మానసిక బలం కూడా యవ్వనంలోనే ఉంటుంది, తెలుసుకోండి. అందుకే యవనులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది అంటున్నాడు. దేవుని వాక్యము అనగా దేవుని మాట, దేవుని ఆజ్ఞలను పాటించగలిగే వయసు ఏదంటే యవ్వనం అండి. అసలు యవ్వనంలో దొర్లే తప్పులు ఇంకే వయసులోనూ దొరలవు, మన బ్రతుకులను బట్టి ఆలోచిస్తే. కానీ దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా తూచ తప్పకుండా పాటించగలిగే సామర్థ్యం అసలు ఏ వయసులో ఉంటుందంటే యవన దశలోనే ఉంటుందండి. ఆ దశ అంత బలీయమైనది, అంత పట్టు కలిగినది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, యవనులారా యవనస్తులారా మీరు బలవంతులు అంటున్నాడు. కానీ యవ్వనంలోనే అత్యంత బలహీనతలు మనకు కనిపిస్తాయి. అంటే సమస్య ఎక్కడుంది? దేవుడిచ్చిన యవనంలో ఉందా? ఈ లోకంలో ఉందా? దేవుడిచ్చిన యవనానిది తప్ప, దాని గురించి ఆలోచించక తప్పు చేస్తున్న మానవాళిదా తప్పు? యవనముది కాదు తప్పు. ఎవడైనా తప్పు చేశారనుకోండి, వయసులో ఉన్నాడండి కుర్రాడు తప్పు చేస్తాడు. అంటే వయసులో ఉంటే తప్పనిసరిగా తప్పు చెయ్యాలా? వయసు వస్తే తప్పనిసరిగా తప్పు చెయ్యాలా? కాదు. వయసులో ఉండగానే తప్పు చేయకుండా ఉండగలడు మనిషి, ఉండాలి కూడా. ఆ విషయం చెబుతున్నది దేవుడు. దేవుడు చెప్పినది ఎప్పుడూ కూడా ఒకరి విషయంలో అబద్ధము తప్పు కానేరదు. మరెందుకు మనిషి యవన దశలో దారి తప్పిపోతున్నాడు? దేవుని మాట వినలేదు, దేవుని ఉద్దేశం అర్థం కాలేదు, యవన దశ ఎందుకు దేవుని వలన ఇవ్వబడుతున్నదో అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి.
అందుకే దేవుడు యవనాన్ని ప్రత్యేకంగా చూస్తూ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది అని. మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీరు దుష్టుని జయించారు అంటున్నాడు. దేవుని కంటికి యవనస్తులు ఎలా కనపడుతున్నారట? దుష్టుడిని అనగా చెడును జయించిన వాళ్ళు, చెడ్డ పనిని జయించిన వాళ్ళు. జయించడం అంటే చెడుతో పోరాడి దాని మీద విజయం సాధించిన వాళ్ళు, జయించిన వాళ్ళు అనగా. అంటే యవనం చాలా విలువైనది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఆ యవనం మనకు కావాలా వద్దా? కావాలి. యవనం మాకు వద్దని వాళ్ళ రెండు చేతులెత్తండి. మాకు వద్దండి, మేము ముసలివాళ్ళు కానీ బతుకుతాం ఇలాగా. ముసలివాళ్ళకి సరిగా తినడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే పళ్ళు ఊడిపోతాయి. జంతుకులు ఇచ్చామనుకోండి, ముసలిని ఏం తింటారు? అలాగే మంచి మసాలా ఫుడ్ ఏదైనా మంచి వయసులో ఉండగా చిత్త కొడతాం మనం. ముసలోళ్ళు అయితే పాపం వాళ్ళు తిన్నది అరిగించుకోలేరు, అక్కడి నుంచి మోషన్స్ పట్టుకుంటాయి, వాంతులు అవుతాయి, కాళ్ళు చేతులు తెలిపోతే ప్రాణమైపోతుంది. అదే వయసులో ఉండగా అయితే ఏమండి, మంచి వయసులో ఎన్ని రకాల తిళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తాం మనం. అసలు అరగకపోవడం, గ్యాస్ పట్టడము, ఇటువంటి సమస్యలు అసలు ఉత్పన్నం కావు చూడండి. అంత ప్రధానమైనది యవ్వనము అంటున్నాడు. దానిలోనే సాధించగలగాలి, దానిలోనే చేయగలగాలి. అది మీకు వద్దా? ఇక మళ్ళీ యవ్వనం కావాలంటే మీరు కావాలంటారా? వద్దంటారా? యవ్వనం కావాలన్న వాడు చేతులెత్తండి. వద్దా? యవ్వనాన్ని ఎవడన్నా వద్దంటాడా అండి? అసలు వృద్ధాప్యం కావాలి మాకన్నాడు చేతులెత్తండి. ఏది వద్దంటే ఇలాగే ఉందాం అనుకుంటున్నారా? కుదరదు, కుదరదండి. తప్పనిసరిగా ముసలాళ్ళు అయి తీరాల్సిందే, యవ్వనాన్ని మనం విడిచిపెట్టవలసిందే. కానీ దేవుడు యవ్వనాన్ని ఇస్తానంటున్నాడు. కీర్తన గ్రంథము 103:5 పక్షిరాజు యవ్వనము వలె, అనగా గ్రద్దకున్నటువంటి యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదవుతుంది అంటున్నాడు. నీ యవ్వనం కొత్తదవుతుంది, నీ యవ్వనం కొత్తదవుతుంది, నీ యవ్వనం కొత్తదవుతుంది. మరి కొత్తది మనకు వద్దా? పాత కారు తీసేసుకుని మీకు కొత్త కారు ఇస్తామండి అని షోరూమ్ వాళ్ళు కవరు పెట్టారనుకోండి, వద్దంటారా అండి? ఎవడన్నా ఏమైనా కట్టాలా అండి? పర్లేదు, మీ కొత్త కారు, మీ పాత కారు మాకు ఇచ్చేసేయండి, కొత్త కారు తీసుకెళ్ళండి అంట. వాట్ ఎ నైస్ ఆఫర్! ఎంత బాగుంది అసలు ఈ ఆఫర్! ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనం కొత్తదైపోతుంది, కొత్తదిగా నేను ఇద్దాం అనుకుంటున్నాను, కొత్తదిగా ఇద్దాం అనుకుంటున్నాడు. కావాలా అన్నాడు. ఎస్, కావాలి, కావాలి. వెరీ గుడ్. అయితే నీ యవ్వనం నీకు కొత్తదిగా కావాలి అంటే ఒక్కసారి పక్షిరాజు దగ్గరకు వెళ్ళు అంటున్నాడు. ఒకసారి పక్షిరాజు దగ్గరకు వెళ్ళు, పక్షిరాజును చూడు. పక్షిరాజు తన యవ్వనాన్ని ఎలా అయితే పునరుద్ధరించుకున్నాడో, తన దేహాన్ని ఎలా పునరుద్ధానం చేసుకున్నాడో, అనగా ఇహ పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి తన శరీరాన్ని గ్రద్ద ఎలా కొత్తదిగా రూపాంతరం చేసుకున్నదో దానిని చూసి నువ్వు నేర్చుకో అని చెప్పాడు. దానివలే నువ్వు బ్రతికితే, దానివలే నువ్వు బ్రతికితే నీకు కూడా కొత్త యవ్వనాన్ని నేను ప్రసాదిస్తాను అంటున్నాడు దేవుని పిల్లారా. అంటే మంచి యవ్వన స్థితిలో ఉండక, మంచి యవ్వన దశలో ఉండక, గ్రద్ద వలె మనలో పనికిరానివి, మనల్ని ఇబ్బంది పెడుతున్న వాటిని మనం తీసివేయవలసిన అవసరం ఉంటుంది మొట్టమొదట. అది ఎప్పుడు జరిగించాలి? మంచి యవ్వనంలో జరిగించాలి. దేవుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ శరీరంతో మనలను ఈ లోకంలో ఉంచాడు. ఈ లోకం అంతా ఎలా ఉన్నదో మనకు తెలుసు. ఏం చెబుతున్నాడు? ఇందాక మనం చూసాం కదా యవనస్తుల గురించి మాట్లాడితే ఏమన్నాడు? 1 John 4:14 యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, అనగా దేవుని మాట మీ శరీరాల యందు అమలు జరుగుతుంది, అమలు జరుగుతుంది. మీరు ఎంతటి వాళ్ళంటే దుష్టుండే మీరు జయించగలరు సాక్షాత్తు. అందుకే నేను వాడిని భూమి మీదకి పడేశాను. మీరు మీ కాళ్ళతో చితకు తొక్కుతారనే, నేనేదో చేయలేక కాదు వాణ్ణి, అవకాశమును మీకిస్తున్నాను. నేను ఎవరికిస్తున్నాట? యవనులకు ఇస్తున్నాట. ఏం చెబుతున్నాడు అలా అంటూ? ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అన్నాడు. చూడండి, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను నువ్వు ప్రేమించకు, నువ్వు ప్రేమించకు, నువ్వు ప్రేమించకు అన్నాడు. అసలు మనం ప్రేమిస్తున్నదే ఈ లోకమును.
మంచి వయసులో ఉండగానే ఉద్యోగాన్ని కొట్టాలి, ఐఏఎస్ సాధించాలి, లేక ఐపీఎస్ సాధించాలి, లేకపోతే ఒక ఈఎస్పి పోస్టుకు సెలెక్ట్ అవ్వాలి. ఒక బ్యాంకులో ఒక ఉద్యోగాన్ని మనం సంపాదించగలగాలి. సంపాదించాలంటే నీకు వాడు ఒక వయసు పెడతాడు, వయసు ఇంత మించకూడదు అంటాడు. 30 ఏళ్ళు మించకూడదు వయసు నిబంధన ఉంటుంది. ఈ 30 ఏళ్లలో నువ్వేం చేయాలి? నువ్వు అనుకున్న దాన్ని సాధించగలగాలి. ఒకసారి రాస్తే రాదు, 2 సార్లు రాస్తే రాదు, 3 సార్లు రాస్తే రాదు, అన్ని సార్లు రాస్తే రాదు. కాబట్టి ఏం చేయాలి? వచ్చేంత వరకు, నీ వయసు అయిపోయేంత వరకు, అనగా వాడు పెట్టిన లిమిట్ పూర్తయ్యేంత వరకు నువ్వు ఖచ్చితంగా ఫైట్ చేస్తూ నువ్వు అనుకున్న ఉద్యోగాన్ని సాధించాలి. నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోవాలి, నీకు నచ్చిన కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు వయసులో ఉండగానే. స్థిరపడిపోవాలి, సెటిల్ అయిపోవాలి, ఎప్పుడు వయసులో ఉండగానే. ఇలా ప్రతి మనిషి, ప్రతి యవనస్తుడు తనకంటూ ఒక వ్యాపకాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదేంటో తెలుసా అండి? చదువు, ఉద్యోగము, బ్రతుకు, ఆటలు, పాటలు, ఇతరత్ర అనేక కార్యక్రమాలు, ఏ ఒక్కడు ఖాళీగా ఉండడు చూడండి. వెరీ గుడ్. ఈ మధ్యలో నీ శరీరము లేక ఈ లోకము నిన్ను ఆకర్షిస్తున్నటువంటి తీరు, ఈ లోకంలో కలుగుతున్నటువంటి, లోకాన్ని పట్ల కలుగుతున్నటువంటి ప్రేమ, వాటి పట్ల ఆకర్షణలు, ఒక స్త్రీ పట్ల ఆకర్షణ, ఒక పురుషుని పట్ల ఆకర్షణ, డబ్బు పట్ల ఆకర్షణ, లేకపోతే హోదా పట్ల ఆకర్షణ, ఉద్యోగాల పట్ల ఆకర్షణ, ఇలా అనేకమైన వాటికి, లోకంలో ఉన్న ప్రతి దానికి ఆకర్షితుడవుతూ వాటిని సాధించే క్రమంలో తన వయసునంతటిని వాటి కొరకే ధారబోసిస్తున్నాడు. నువ్వు దుష్టుని జయించాలి అంటే యవనంలో ఉండగా, అనగా నువ్వు చెడు వైపు వెళ్లకుండా ఉండాలి అంటే మొట్టమొదట నువ్వు ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఒక హోదాను ప్రేమించక ఎప్పుడు, ఒక పెద్ద ఇంటిని ప్రేమించక ఎప్పుడు, ఒక పెద్ద ఉద్యోగాన్ని ప్రేమించక ఎప్పుడు. లోకంలో ఏది గొప్పగా ఉంటుందో దానివైపు అసలు ఎప్పుడూ చూడవద్దు. నిన్ను పుట్టించిన దేవుడి వైపు చూడు అంటున్నాడు. నీ యవన బలాన్ని, నీలో ఉన్నటువంటి ఆలోచన శక్తిని, నీ మేధస్సును దేవుని కొరకు ఉపయోగించు. అందుకే లోకములోనైనను, ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. ఎందుకంటే లోకములో ఉన్నది అంతయు శరీరానికి ఆశ. చూసారా అండి, లోకంలో ఏమున్నదట? ఈ శరీరం లోకంలో ఉన్నదానిని ఆశిస్తుంది. ఈ శరీరం లోకంలో ఉన్నదాన్ని ఆశిస్తుంది. నేత్రాశ, ఈ నేత్రములు లోకంలో ఉన్న వాటిని ఆశిస్తాయి. జీవము అనగా మన బ్రతుకేదైతే ఉందో డంబముగా బ్రతకడానికి తాపత్రయపడుతుంది. నువ్వు ఈ మూడింటికి దూరంగా ఉండు. నువ్వు ఉండగలవు, నీకు అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ నువ్వు ఉండగలవు. నువ్వు ఉంటున్నట్టుగా నాకు కనపడుతుంది. నీలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నీకు క్యాపబిలిటీ ఉన్నది, నీకు క్యాలిబర్ ఉంది, నీలో ఆ సామర్థ్యం ఉంది. ఎందుకంటే నువ్వు యవ్వనుడవు గనుక నువ్వు సాధించగలవు, నువ్వు ప్రయత్నించు అన్నాడు దేవుడు. అయితే మనమేం చేస్తున్నాము? వయసు కదండి, వయసులో అలాగే ఉంటుందిలేండి. కుర్రాళ్ళు ఏదో తిరుగుతారు, లేకపోతే కుర్రాళ్ళు ఏదో డ్యాన్సులు, పాటలు, ఆటలు, మామూలు ఆ వయసులోను అని మనం అనుకుంటూ ఉంటాం. మన కంటికి సాధారణంగా కనపడేవి దేవుని కంటికి అంత సామాన్యంగా కనిపించట్లేదు, కానీ మన జీవితాలను నాశనం చేస్తున్నట్టుగానే కనపడుతున్నవి. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీకు నవయవ్వనము కావాలా నాయనా, లోకాన్ని జయించు అన్నాడు మొట్టమొదట. లోకాన్ని జయించు. మరి లోకాన్ని జయించాలంటే నాకంటూ కొంత పవర్, నాకంటూ కొంత శక్తి ఉండాలి కదా. అంటే నేనిస్తాను నీకెంత పవర్ కావాలో. నీకే పవర్ కావాలి, జయించడానికి కావలసినటువంటి ధైర్యం నాకు కావాలి, జయించడానికి అనువైన మాటలు నాకు కావాలి. అంతే కదండి, ఒక ఐఏఎస్ సాధించాలి అంటే దానిని సాధించడానికి అవసరమైన సాహిత్యం, లిటరేచర్, నాలెడ్జ్ నీకు కావాలి. కాబట్టి పుస్తకాలు విరివిగా చదువుతారు. ఒక డ్యాన్స్ పోటీల్లో గెలవాలి అంటే నీకు డ్యాన్స్ బాగా రావాలి, అదే నీకు సబ్జెక్ట్. ఒక పాటల పోటీల్లో గెలవాలి అంటే నువ్వు బాగా పాడగలగాలి, దాన్ని సాధన చెయ్యాలి, అదే నీకు సబ్జెక్ట్ అవుతుంది, దానిలో నువ్వు ఫైనల్స్కు వెళ్ళగలవు. లోకాన్ని జయించడానికి కావలసిన సమస్త వనరులు, మద్దతు, తగినటువంటి జ్ఞానము, మాటలు, సబ్జెక్ట్ నేను నీకు అందిస్తున్నాను, అది బైబిల్.
దీన్ని పట్టుకుని నువ్వు నిలబడు, ఎందుకు సాధించలేవో ఎందుకు జయించలేవో నేను చూస్తాను అన్నాడు దేవుడు. ఏ పరిస్థితుల్లోనూ బెణకకు, తొణకకు, లొంగకు, తొట్రిలకు నిన్ను నువ్వు నియంత్రించుకో. వీటన్నిటికీ పైన అనుబంధంగా యవన వయసు నుండి నా పనులలోనికి వెళ్ళు, నువ్వు నేను చెప్పిన మాటలు నీ బ్రతుకులో ఆచరించు. ఎందుకు నీకు యవ్వనం తిరిగి రాదో నేను చూస్తాను అంటున్నాడు దేవుడు. మరి అలా సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తమ యవ్వనాన్ని తిరిగి పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అంటే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణను ప్రపంచం ముందు దేవుడు పెట్టాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను. ఒకని గురించి మాట్లాడుతున్నాడు చూడండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఒక వ్యక్తి గురించి, అతడి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని ఎందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అతడి పరిస్థితి ఏమీ బాలదట్టండి. అంతగాడేం కాదు, అందరూ చూచి అతన్ని ప్రేమించటానికి అతనికి సరైన రూపమే లేదు. అందరూ అతన్ని చూడకూడదు అనుకుంటున్నారట. మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అంటున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలననే బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగ కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అతని మీద ఎవరో ఒక అతడటండి బలైపోతున్నట్ట పాపం, అతడి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు మెదపలేదు, వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఎలా ఉంటుందో అతడు అలాగున నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు క్రొట్టివేయబడెను, ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాళ్ళు అసలు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుల యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతడి నోట ఏ కపటమును లేదు, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్యమంతుడు, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, ఘనులతో అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇతడు ఇంతకీ ఎవరనుకుంటున్నాడు? ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ఓపిక, ఎవరో తప్పు చేస్తే ఆ తప్పును ఇతని ఎత్తున వేసుకున్నట్ట. ఎంతమంది అసహించుకున్నా గాని, చీదరించుకున్నా గాని ఎవరిని ద్వేషించలేదట. ఏమండి, అందరి కొరకు ఆలోచించి అందరి కొరకు తాపత్రయపడిన వాడట. ఏమండి ఇంత పరిపక్వత, ఇంత మెచ్యూరిటీ, అసలు ఏ వయసుకు వస్తుందండి? వయసులో తొందరపాటు, మనకి వయసులో ఉన్న వాళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తుందండి, ఒంటికాల మీద లేచిపోతుంటారు ఎవరేం మాట్లాడినా సరే.
ఏమంటే గొడవల్లో చూడండి ఎక్కువ కుర్రాళ్లే ఉంటారు. మొన్న విజయవాడలో గ్యాంగ్ వార్లు జరిగాయట, అటు ఇటు కొట్టేసుకున్నారు, అందులో ఒకటి చచ్చిపోయాడు. ఇంతకీ వాళ్ళందరూ ముసళ్ళు అనుకుంటున్నారా? కాదండి, పిల్లలు 20, 22, 23, 30 లోపు వాళ్ళే, అందరూ పెద్దవాళ్ళు ఎవరు లేరు. గ్యాంగ్ వార్లు వీళ్ళందరూ మళ్ళీ ఏ గొడవల్లో చూడండి, వయసులో పిల్లలు. ఆటల్లో చూడండి వయసులో వాళ్ళు, పాటల్లో చూడండి వయసు పిల్లలు, డాన్సుల్లో చూడండి వయసు పిల్లలు, పరీక్షల్లో విజయాలు సాధిస్తున్న వాళ్ళు చూడండి వయసు పిల్లలు. అందరూ యవనస్తులు, మంచి వయసులో ఉన్నవాళ్ళు. మరి ఒక మనిషి గురించి ఎంతో ఆలోచించి అతడి తరపున మాట్లాడాలి, అతడి తరపున నిలబడాలి, అతడికి మేలు చేయాలి అనే ఆలోచన రావాలి అంటే, ఒకడు చేసిన తప్పును తన మీద వేసుకోవాలి అనేటంతటి పరిపక్వతకు వెళ్ళాలి అంటే ఎంత వయస్సు వాడై ఉండాలో ఆలోచించండి ఆ వ్యక్తి. ఇంతకీ ఇక్కడ చెప్పబడిన ఈ వ్యక్తి ఈ లక్షణాలన్నిటినీ కనుక మనం చూస్తే, నాకు తెలిసి ఒక 70, 80, 90 ఏళ్ళు వయస్సు అనుభవం ఉన్నవాడని మనం అనుకుంటామేమో, కాదండి, జస్ట్ 30 ఏళ్ళు 30 ఏళ్ళు 30 నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక యవ్వనుడు చేసిన ప్రయత్నం ఫలితంగా సాధించిన విజయం. లూకసువార్త, ఎవరు ఈ యవ్వనుడు? 3:23 యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్నో సంవత్సరంలో మరణించాడు? తనకు 33వ సంవత్సరం వచ్చిన తర్వాత మరణించాడు. 33 పూర్తయిన తర్వాత, 30లో ప్రారంభించాడు, 33లో ముగించాడు. జస్ట్ 3 ఏళ్ల వయసులో, 3 ఏళ్ల వ్యవధిలో 100 ఏళ్ల అనుభవం ఉన్నవాడు కూడా ప్రదర్శించలేనంతటి, చూపించలేనంతటి అనుభవ జ్ఞానాన్ని, ఓపికను, సహనాన్ని కనబరిచాడు. ఆ వయసులో 30కు కూడా మనకు సరిగా మెచ్యూరిటీ రాదండి. 30 ఏళ్ళకు కూడా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అచ్చోసిన ఆంబోతుల్లో తిరుగుతుంటాం ఊరి మీద, చదివేసి ఉద్యోగాలు రాక ఏం చేయాలో తెలియక, ఎవడన్నా ఎక్కడికైనా వెళదామని రమ్మంటే వాడు వెనక్కి వెళ్ళిపోతుంటాం మనం. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ, ఉదయం ఇక్కడుంటే సాయంత్రం ఇంకొకటితో ఇంకొక చోట ఉంటాం, మళ్ళీ ఇంకొకటి ఎవడో ఫ్రెండ్ కనిపిస్తాడు ఫలానా చోట కదా, అక్కడతో వాడికి కూడా అక్కడికి వెళ్ళిపోతాం మనం. ఏం చేయాలో అర్థం కాదు, ఎటు తిరగాలో తెలియదు, తెగిన గాలి పట్టడం వల్లే ఉంటుంది మన బ్రతుకంతా కూడా. 30 ఏళ్ళకి వీడు కుదురుకోవాలంటే వీడికి పెళ్లి చేసేయాలంటే పెళ్లి చేసి పాడేస్తాడు, అంతే. సంసార బాధల్లో పడిపోవటం మొదలవుతుంది ఇంకా అక్కడి నుంచి, దాన్నితూ ఉంటాడు వీడు. 30 నుండి 33 ఏళ్ల వయసు మధ్యకాలంలో మన జీవితం ఎలా ఉన్నది, ఒక యవ్వనుడి బ్రతుకు ఎలా ఉందో మనం ఇంతవరకు చూసాం. దేవుని పిల్లలారా, లోకం వైపు చూడలేదండి. నా జీవితం కూడా బాగుండాలి అని అనుకోలేదు, నేను కూడా సుఖపడాలి అని అనుకోలేదు. ఎలా సుఖపడాలి, ఎలాగో అలా సుఖపడిపోదాం అడ్డంగా అయినా సరే. మన పరిస్థితి, అవకాశం సరిగ్గా లేదనుకోండి, మన సుఖాన్ని తీర్చుకోవడానికి ఎన్ని అడ్డదారులైనా సరే మనం తొక్కేస్తాం, తర్వాత చూసుకుందాం అనుకుంటాం అంతే. ముందు సుఖపడిపోవాలి, ఆ తర్వాత ఏదైనా. ఎందుకంటే వయసు అయిపోతే మళ్ళీ మనం సుఖపడలేము. వయసులో ఉండగానే తినేయాలి, వయసులో ఉండగానే అనుభవించేయాలి, వయసులో ఉండగానే శరీర కోరికలు అన్ని తీర్చేసుకోవాలి. మళ్ళీ ముసలాడైపోతే, ముసలైపోతే నీ మొహం ఎవడో చూడదు, నీ మొహం ఆడది చూడదు. అందుకే వయసు ఉండగానే అనుభవించాలి అన్ని రకాల సుఖాలు, అన్ని విధాలుగాను. వీటన్నిటిని పక్కకు నెట్టాడండి, పక్కకు నెట్టాడు. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు సూచించినట్టుగా, దేవుడు బ్రతకమన్నట్టుగా, దేవుడు శాసించినట్టుగా ఒక యవ్వనుడి జీవితం ఎలా ఉండాలో అలా బ్రతికి చూపించారు యేసుక్రీస్తు గారు. మరణించడానికి చంపబడ్డాడు మనుషులచే, కుట్ర పన్నారు, ఆయన్ని చంపేశారు, చంపేసా ముగిసిపోయింది ఇంకా అనుకున్నారండి. అక్కడతో క్లోజ్ యేసుక్రీస్తు గారు చరిత్ర అయిపోయింది, ఇక చంపేశాము, ఇక ఇతని గొడవ మనకు ఉండదు అనుకున్నారు అంతే. 3వ రోజున తిరిగి బ్రతికాడండి. 3వ రోజున ఎలా బ్రతికాడు, ఎలా బ్రతికాడు, నవ యవ్వనుడిగా తిరిగి బ్రతికాడు. అంటే ఏం జరిగింది, వృద్ధాప్యానికి తీసుకువెళ్ళేటటువంటి ఈ శరీరం తన పూర్తి స్వరూపాన్ని మార్చేసుకున్నది. ఈ దేహంతో ఇప్పుడు నేనున్నాను, 43 ఏళ్ల వయసు,
కొంతకాలానికి నా శరీరం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒడిలిపోవటం మొదలవుతుంది. నేను శరీరంలో ఉంటే దానిని ఆపడం అసంభవం, అసంభవం. అది మరణానికి వెళ్ళవలసింది ఆ దేహం ఎట్టి పరిస్థితుల్లోనూ. మరి మరణించి తిరిగి లేచిన తర్వాత వృద్ధులుగా లేస్తావా? వృద్ధాప్యాన్ని ఇస్తాడా దేవుడు, లేకపోతే యవ్వనాన్ని ఇస్తాడా? దేవుని పిల్లలారా, మరణం తర్వాత మన శరీరము తన రూపాన్ని మార్చుకుంటుంది. ఈ మట్టి శరీరం నిలబడిపోదు అప్పుడు. బాగా గమనించండి, మరణము లేని దేహాన్ని దేవుడు మరణం తరువాత ప్రసాదిస్తాడు. మరణము లేని దేహము అనగా ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఎటువంటి మరణము లేని శరీరంతో, అనగా ఎప్పటికీ నిలిచి ఉండే శరీరంతో వాళ్ళు బ్రతికారు, అటువంటి స్థితిని దేవుడు మరణించి తిరిగి లేచిన తర్వాత తాను లేపబోయే శరీరమునకు ప్రసాదిస్తాడు. దానికి పెట్టినటువంటి పేరే మహిమ శరీరము అంటాడు. మహిమ శరీరము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 21వచనం. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అంటున్నాడు. తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. యేసుక్రీస్తు గారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన దేహం ఎలా మార్చబడింది అంటే మహిమ గల శరీరము అంటున్నాడు. మహిమ గల శరీరం ఉన్నది, కానీ దానికి మహిమను ఆపాదిస్తాడు దేవుడు. మహిమ అంటే నాశనము కానిది అని అర్థము. మహిమ దేహము అనగా నాశనము కాని రూపంలో ఉన్నటువంటి దేహము. ఏది నాశనం అవుతుంది? ఈ శరీరం నాశనం అవుతుంది. కాబట్టి దేనికి మహిమనివ్వాలి? శరీరమునకు ఇవ్వాలి మహిమ. ఏమిటి మరణించి తిరిగి లేచిన దేహాలకు దేవుడిచ్చే మహిమ? ఇహ ఆ శరీరము ఎప్పటికీ నాశనము కాదు, ఎప్పటికీ నాశనం కాదు. ఎలా ఉంటుంది మరి? నాశనము కాని దేహముగా మిగిలిపోతుంది, అలా కనపడుతూ ఉంటుంది. ఎంత గొప్పగా ఉందో చూడండి. అటువంటి గొప్ప స్థితిని క్రైస్తవులకు, క్రీస్తును నమ్మిన వాళ్లకు, శరీరాన్ని నలగొట్టుకుని దేవుని కొరకు నిలబెట్టిన వాళ్లకు దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. పక్షిరాజు తనకు అడ్డంగా ఉన్నటువంటి ముక్కును, తినడానికి వీలు లేని ముక్కును ఎన్నో శ్రమల కోర్చి ఒక రూపానికి తెచ్చుకున్నదండి. మన ముక్కును నేలకేసి కొట్టగలమా అండి? ముక్కు నొప్పి వస్తుంది కదా అని గోడకేసి కొట్టగలమా? ఎలా ఉంటుందండి? రక్తం వచ్చేలా కొట్టుకుంటున్నాం అనుకోండి, అసలు ముక్కుకి మామూలుగా ఏదైనా తగిలితేనే తలంతా ఒక్కసారిగా దిమ్మెక్కిపోయినట్టు షాక్ అయిపోతుంది శరీరం అంతా. వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకంటే బహుసున్నితమైనది ముక్కు. పక్షిరాజుకి ముక్కు నోరు రెండు ఒకటే, దాంతోనే తినాలి, దాంతోనే గాలి పీల్చుకోవాలి. దానికి ఆధారమే అది. మనకు చేతులు ఎలాగో పక్షులకు ముక్కు అటువంటిదండి. అటువంటి ముక్కును నేరుగా తలతో అనుసంధానమైనటువంటి ముక్కును గోడకేసో రాయికేసో కొట్టుకుని దాన్ని రాల్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. దానికి ఎంతో ఆత్మస్థైర్యం కావాలి, సంకల్ప బలం కావాలి. దేవుని పిల్లారా, యవన వయసులో ఉండగా యవనాన్ని లేకపోతే యవన కోరికలను నియంత్రించుకుని దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం అంటే చిన్న విషయం కాదు. దానికి నీకు కూడా సంకల్ప బలం కావాలి. పక్షిరాజు భవిష్యత్తును చూస్తోంది, తన దేహముని అక్కడితో ముగించుకోకుండా భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగడానికి అనువుగా కొత్త శరీరాన్ని తెచ్చుకోవడానికి, కొత్త ఆకృతిని తెచ్చుకోవడానికి, కొత్త శక్తిని తెచ్చుకోవడానికి ఎలా సిద్ధపడుతోందో అలాగే క్రైస్తవుడు కూడా, దేవుని కొరకు బ్రతికేవాడు కూడా మరణం తరువాత జీవితం మీద దృష్టి పెట్టాలి. శాశ్వతంగా ఉండే శరీరాన్ని తెచ్చుకోవడానికి తాపత్రయపడాలి. ఇవాళ కనపడినోడు రేపు కనపడలేదండి. కనపడుతున్నాడా? ఇవాళ ఉండేవాడు రేపు ఉండట్లేదు. యాక్సిడెంట్లో పోవచ్చు, హార్ట్ అటాక్ అయిపోవచ్చు. మంచి వయసులో ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా పోతున్నారు కదా ఈ కరోనాలో. మరి ఇంకా ఏం బాగుకుందామని మనకున్నటువంటి ఈ శరీర కోరికలతో ఇంకా అనుభవించి ఇంకా సుఖపడి ఏమైపోదామని. రేపు చస్తే మన పరిస్థితి ఏమిటి? ఇవాళ చస్తే మన పరిస్థితి ఏమిటండి? మన భవిష్యత్తు ఏమిటి? ఎటు వెళతాం? మహిమ శరీరాన్ని ఇస్తాడా? ఆ దేహాన్ని మనం తిరిగి తెచ్చుకోగలమా? యేసుక్రీస్తు గారు ఎలా తెచ్చుకున్నారు? ఎంతో కష్టపడి తెచ్చుకున్నాడు.
అనుదినము శ్రమించాడు, దేవుని పనిలో నలగొట్టబడ్డాడు, సువార్త ప్రకటనకు వెళ్ళాడు, తన దేహంతో సుఖాలు కావాలనుకోలేదు, కావలసిన భోజనం తినాలనుకోలేదు, తాను బ్రతికిన నాళ్లు తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన ప్రభువు కొరకే బ్రతకాలి అనుకున్నాడు, రాబోయే జీవితం మీద దృష్టి పెట్టాడు, ఆయన దాన్ని లక్షించాడు, లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేదు. చూడండి ఒక మంచి మాట ఉంటుంది, కొలసీలకు రాసిన పత్రిక 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని చూడు, పైనున్న వాటిని చూడు. నువ్వెప్పుడు ఇక్కడ ఉండిపోవు, నువ్వెప్పుడో ఒకప్పుడు అక్కడికి వెళ్ళక తప్పదు, కాబట్టి నువ్వు అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించు. భూమి మీద ఉన్న వాటిని చూసావనుకో ఇక్కడే మట్టిలో సమాధి అయిపోతావు. ఏ మరణం తర్వాత నీకు ఒక జీవితం ఉండదు, నీకు ఒక భవిష్యత్తు ఉండదు. నీ దేహం మట్టిలోనికి వెళ్ళి కూలిపోయి క్రీస్తు రెండవ రాకడతో తిరిగి లేపబడి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది దేహం. కాబట్టి పైనున్న వాటిని చూడు, పైన యేసుక్రీస్తు గారు ఉన్నారు, ఆయన ఎలా బ్రతికాడో చూడు, యవనంలో ఆయన ఎలా జీవించాడో చూడు, తన యవన కోరికలను ఎలా అధిగమించాడో చూడు. ఎవడున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే బాప్తిస్మం తీసుకుని పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటిని వెతకండి. తన భవిష్యత్తు చూసుకున్నాడు పక్షిరాజు, తన భవిష్యత్తు చూసుకున్నారు యేసుక్రీస్తు గారు. మనమే భవిష్యత్తు చూసుకుంటున్నాం, ఈ భూమి మీద మన భవిష్యత్తు మనం వెతుక్కుంటూ ఉంటాం, ఈ భూమి మీద శరీర కోరికలు తీర్చుకోవడం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. మన గమ్యాలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, మన లక్ష్యాలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఇక మనం మరణించిన తర్వాత ఎలా పునరుద్ధానము కలగలము, ఆ మహిమ శరీరాన్ని ఎలా తెచ్చుకోగలము అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం, 5:1-2, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది అంటున్నాడు. కాదా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ శరీరం ఏమైపోతుందో తెలుసా? సొంత వాళ్ళు చూడటానికి కూడా లేదండి. కరోనాతో కనుక చచ్చిపోతే బాడీని ఇవ్వటం లేదు, కనీసం ముఖం కూడా చూడగలిగే అవకాశం ఉండట్లేదు, నేరుగా గోతిలో పెట్టేస్తారు మనల్ని. మన వాళ్ళు మన మీద పడి ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ఇంకా అసలు ఏమి సాధిద్దామనండి మనం ఈ లోకంలో మనకు నచ్చినట్టుగా బ్రతికి? అత్యాధునిక వైద్య సదుపాయాలను ఉన్నటువంటి అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్ వంటి దేశాలు, ఈ కువైట్ వంటి దేశాల్లోనే మరణాలను ఆపలేకపోతున్నారు. రేపు వాళ్ళలో ఆ లిస్టులో మనం కూడా చేరిపోవచ్చు. చేరిపోతే మన భవిష్యత్తు ఏమిటి? మరణంతో ముగిసిపోతుంది అనుకుంటున్నామా, లేకపోతే ఈ భూమి మీద ఉన్నవే శాశ్వతం అనుకుంటున్నామా మనం? ఈ గుడారమే శాశ్వతం అనుకుంటున్నాం, ఎప్పుడూ బ్రతికిపోతాం అనుకుంటున్నామా దీనిలో? లేదండి. అసిమ్టమాటిక్ రోగ లక్షణాలు లేని వాళ్ళు కూడా ఆకస్మికంగా కుప్పకూలి చనిపోతున్నారు. మరణం మన ముంగిట ఉంది, మరణం మన వాకిట ఉంది, మరణం మన ఒంట్లోనే ఉంది, ఎప్పుడు మనల్ని మింగేస్తుందో తెలియదు. కాబట్టి ఈ గుడారము, ఈ నివాసము, ఇది శాశ్వతం కాదు, ఇది శిథిలమైపోతుంది అంటున్నాడు. ఇది శిథిలమైపోతుంది అనగా మట్టిలోనికి వెళ్ళి పూడ్చిపెట్టబడుతుంది, కుళ్ళిపోతుంది. అయితే చేతి పని కాక దేవునిచే కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకంలో ఉంది నివాసము అంటున్నాడు. పరలోకంలో ఉంది నివాసం, మరి అక్కడికి ఎలా వెళతాం? మనమందరము దిగంబరములు కాక వస్త్రము ధరించుకుని వారముగా కనపడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము అంటున్నాడు. దేవుడిచ్చే ఆ మహిమ దేహాన్ని ఈ శరీరం మీద మనం ధరించేసుకుంటాం. ఈ శరీరం ఇక కుళ్ళిపోవటం ఉండదు, ఈ శరీరానికి కంపు కొట్టడం ఉండదు, ఈ దేహము యవ్వన స్థితిలోనికి మార్చబడుతుంది, ఆత్మరూపముగా మహిమ రూపముగా మారిపోతుంది పూర్తిగా. అప్పుడు ఇహ ఆ జీవితానికి అంతము లేదు. పక్షిరాజు యవ్వనం దానికి 40 ఏళ్ల వయసులో ఉండగా అది పునరుద్ధరించుకుంటే మరొక 30 ఏళ్ళు బ్రతుకుతుందండి, అంతే. ఆలోచించండి, పక్షిరాజు అంతా కష్టపడి తన ముక్కును విరగొట్టుకుని కొత్త ముక్కు తెచ్చుకుని కొత్త గోళ్లు తెచ్చుకుని కొత్త రెక్కలు తెచ్చుకుని ఎంత ఎత్తుకు వెళ్ళినా మరో 30 ఏళ్లకు అది చచ్చిపోక తప్పదు. అయితే దేవుని ఆజ్ఞల ప్రకారం
దేవుడు మనకిచ్చిన యవ్వన దశను లేకపోతే ఈ జీవితాన్ని దేవుని కొరకు వినియోగించి లోకం వైపు చూడక శరీర కోరికలను నియంత్రించుకుంటూ దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతున్నట్లయితే మరణించిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించబోయే మహిమ దేహము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. దానికి అంతము లేదు, అంతము లేదు అంటున్నాడు. అది ఎప్పటికీ నాశనము కాదు, ఎప్పటికీ నాశనం కాదు. చూడండి 2 కొరింథీయులు 4:16 చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అనగా ఈ శరీరం మా బాహ్య పురుషుడు ఈ శరీరం కృశించిపోతున్నాడు. కృశించుచున్నాను అనగా వృద్ధులో అవుచున్నాను, కృశించిపోచున్నాను. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కొత్త కొత్తగా మనం ఏమైనా ఆలోచించగలుగుతున్నావా? నూతన పరచబడుచున్నావా లేక నానాటికి దిగజారిపోతున్నావా? మన బ్రతుకులో మన ప్రవర్తన వల్ల, మన పాపాల వలన, మన తప్పుల వలన నూతన పరచబడుచున్నామా? రోజు రోజుకి పరిశుద్ధంగా పరిశుద్ధులముగా మనం తీర్చబడుతున్నామా లేక రోజు రోజుకి పాపులముగా మారిపోతూ కొనారిల్లిపోతున్నామా, గోతిలోకి దిగిపోతున్నామా? ఎలా ఉంది మన బ్రతుకు? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము అటండి. చూడండి, నిత్యమైన మహిమ భారం, మరణం తర్వాత దేవుడు మనకు ప్రసాదించబోయే యవ్వన మహిమ రూపము నిత్యత్వాన్ని కలిగి ఉంటుంది అంటున్నాడు. నిత్యమైనది, నిత్యమైనది ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, ఎల్లప్పుడూ నిలిచి ఉండేవి. కాబట్టి దేవుని పిల్లారా, మన మరణం తథ్యం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే నువ్వు 100 ఏళ్ళు బతికినా సరే ఒక రోజున చావక తప్పదుగా. వెరీ గుడ్. చచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమిటి అన్నది బ్రతికుండగానే మనం నిర్ణయించుకోవాలి. మరణం తర్వాత మనం ఏ స్థితికి వెళ్ళాలో బ్రతికుండగానే మనం ఆలోచించుకోవాలి. ఇంటి దగ్గర ఏ ఇల్లు కట్టాలో చచ్చాక ఆలోచిస్తాడా అండి ఎవడన్నా? బ్రతికుండగా ఆలోచిస్తాడా? చచ్చాక ఆలోచిస్తాడు ఎవడైనా? చచ్చాక ఆలోచించడానికి ఏమైనా ఉందా? బ్రతికుండగానే మనకి మరణం ఉన్నదని ఎప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాలి. మరణం తర్వాత ఎటు వెళ్ళాలి, దేవుని దగ్గరక, మోక్షమునక, లేక అగ్నిగుండమునక, మనమే నిర్ణయించుకోవాలి. మన ప్రవర్తనను మనం సరిచేసుకోవాలి. ఎంతో కష్టం కావచ్చు ఈ లోకంలో మన కోరికలన్నింటినీ నియంత్రించుకుని అదుపు చేసుకుని ఈ లోకం వైపు చూడకుండా, లోక ఆశల వైపు మనం ఆకర్షితులము కాకుండా, ఆ రంగుల ప్రపంచంలోకి, ఆ మాయాలోకంలోకి మనం వెళ్ళిపోకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ బ్రతకడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. కరెక్టే, అదంత తేలికైన విషయమేమి కాదు. బట్ సాధిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. గ్రద్దకు అది ఎంతో కష్టం. పక్షిరాజుకి, ఒక పక్షికి తాను చేయబోయే పని ఎంతో కష్టమైనదని తెలుసుండి రంగంలోకి దిగుతుంది. 5.5 నెలల పాటు మహాశ్రమను అనుభవిస్తుంది. అనుభవించి ఒక కొత్త జీవితానికి సిద్ధపడిపోతుంది. అది బ్రతికుండగానే నిర్ణయం తీసుకుంది. మనం కూడా ఎటువైపు మనం వెళ్ళాలి, దేవుడిచ్చే మహిమ శరీరాన్ని పొందుకుని నిత్యము దేవుని సన్నిధిన యవనులమై మహిమ దేహములతో మనం నిలబడాలా, లేక ఈ శరీరంతో మనకు నచ్చినట్టుగా మనం బ్రతికి ఈ శరీరాన్ని బాగా సుఖపెట్టి దీనికి బాగా తినిపించి పెంచి పోషించి దేవుని కొరకు ఏమాత్రం ఉపయోగించక తీరా ఏ జబ్బుతోటో, ఏ హార్ట్అటాక్ తోటో, ఏ కరోనాతోటో, లేకపోతే ఏ ప్రమాదంలోనో, చివరికి ఏ వయసు అయ్యో చచ్చిన తర్వాత తిరిగి లేచి అగ్నిగుండానికి వెళ్ళి మండిపోవాలా? నిర్ణయించుకోవాల్సింది మనమే. మన పరిస్థితి బాగున్నప్పుడే ఏం జరిగినా గుర్తుంచుకోండి, మనం ఏం చెయ్యాలనుకున్నా సరే అది మనం బ్రతికుండగానే, మన పరిస్థితి బాగున్నప్పుడే సాధ్యం. ఒక్కసారి అటు ఇటు అయితే, వన్స్ హాస్పిటల్కి వెళితే వెనక్కి వస్తామన్న గ్యారంటీ ఉందా? ఉందా అండి? లేదు. ఏ కారణం చేతనన్న హాస్పిటల్, అసలు ముందు హాస్పిటల్లో అడిగే పెట్టనివ్వట్లేదు. హాస్పిటల్ జాయిన్ చేసుకుంటారండి ఇప్పుడు?
జాయిన్ చేసుకోవట్లేదు. అసలు మామూలు కేసులు చూడటమే లేదు, ఓన్లీ కరోనా. అది కూడా ముందు కరోనా టెస్ట్ చేయాలి. నువ్వు ఇతరత్ర రోగాలతో సమస్యలతో వస్తే నేను ఆసుపత్రిలో జాయిన్ చేసుకోరు. ఒకవేళ కరోనాతో కనుక ఆసుపత్రిలోకి వెళితే వెనక్కి తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు. ఎవడి కోసం అండి ఏమి సాధిద్దామనండి మనం? అందుకే దేవుని పిల్లలారా, మన బ్రతుకు కాలంలో మనం చేయగలిగినంతటి గొప్ప పనిని మనం దేవుని కొరకు చేయాలి. క్రీస్తు వలె ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలైనా సరే భరించాలి, ఓర్చుకోవాలి. ప్రపంచానికి దేవుని మనసును చాటి చెప్పగలగాలి మనం. మనం క్రీస్తు వలె మన శరీరాన్ని నలగొట్టుకుని మనం బ్రతకాలి. మన స్వార్థాన్ని మనం చూసుకుని మన శరీరాన్ని మనం తెచ్చుకోగలగాలి. ఆలోచించండి. కాబట్టి పక్షిరాజును ఆదర్శంగా తీసుకోవాలి. పక్షిరాజు ఎలా బాధను భరించాడు, శ్రమలు అనుభవించాడు, భవిష్యత్తుకు ఎలా బాటలు వేసుకున్నాడు, అలాగే మనం కూడా పక్షిరాజును ఆదర్శంగా తీసుకుని పక్షిరాజు వంటి గొప్ప తెగింపును కనబరిచినటువంటి లేదా పక్షిరాజును మించిన గొప్ప ఆలోచనను కనబరిచినటువంటి క్రీస్తుని మన లక్ష్యంగా, మన గమ్యంగా పెట్టుకుని ఆయన వలే మనం బ్రతుకుతూ ఆయన వలే మన శరీరాన్ని దేవునికి అంకితం చేసి దానిని వినియోగించిన నాడు ఆయన వలనే పునరుద్ధానులము కాగలము. అర్థమైంది కదండి అందరికి? కాబట్టి పక్షిరాజు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఇదంతా పక్షిరాజుకు తెలియకపోవచ్చండి. ఇంకొంతకాలం బ్రతకాలి కాబట్టి ముక్కు విరగొట్టుకుందాం, గోళ్ళు పీక్కుందాం అనుకుంటుంది. దాని జీవితంలో అనగా మరే జీవులలోనూ మరే పక్షులలోనూ జరగని ఈ స్థితి ఒక్కదానిలోనూ ఎందుకు పెట్టాడు అంటే దాని ద్వారా మనకు పాఠాన్ని నేర్పించాలి అని. అంతే తప్పించి అప్పా గెద్ద అని అనుకుంటామని కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, పక్షిరాజు నేర్పుతున్న యవన పాఠము మీకేం కావాలి? యవనం వద్దా? ఏమండి, ఎవరికి యవనం వద్దా చెప్పండి? కావాలి. ఈ లోకపు యవనం ఏముందండి? అప్పుడే యవనాన్ని దాటి వచ్చేసాం మనం. ఈ యవనం కాదు మనకు కావలసినది. తండ్రి సమక్షములో యవనము అది ఒక పదేళ్ళుండి పోయేది కాదు, అంతము లేని స్థితి అది. ఆత్మ బ్రతికే గొప్ప స్థితి అది. మహిమ దేహముతో దేవుని సమక్షమందు నిలబడగలిగే సర్వోన్నత స్థితి అది. ఆ స్థితిని మనం ఆశించాలి. మనం పొందుకోగలం, తప్పనిసరిగా మనం సాధించగలము. ఎప్పుడో తెలుసా? లోకము వైపు చూడకుండా మనలో ఉన్న ఒక్కొక్క అవలక్షణాన్ని పీకేసుకున్నాడు. ఒక వ్యభిచారం మనకు అవరోధంగా ఉన్నదా? దాన్ని నువ్వు తీసేసుకోవాలి నీ హృదయం నుంచి. ఒక జారత్వం నీకు అవరోధంగా అనిపిస్తుందా? నీ ఆధ్యాత్మిక జీవితానికి దెబ్బ కొడుతుందా జారత్వము? దాన్ని నువ్వు తొలగించుకోవాలి నీ హృదయం నుండి, నీ శరీరం నుండి. చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తన నీకు ఆటంకంగా ఉన్నదా? నువ్వేం చేయలేకపోతున్నావా? నీలో అసూయ, కలహము, ద్వేషము, కక్షలు, క్రోధములు, భేదములు, విమతములు ఇవన్నీ ఉన్నవా, నిండిపోయినదా నీ శరీరంలో? ఒక్కొక్కదాన్ని పీకేసుకో. కష్టంగా అనిపించవచ్చు. సుఖాన్ని విడిచిపెట్టడం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? సుఖాలు అనుభవించాలని కోరుకుంటారు ఎవరైనా, ఎంత కష్టమైనా సరే. దాన్ని మనం మన నుండి తొలగించుకున్నప్పుడు, ఈ దేహమును నూతన పరుచుకున్నప్పుడు అనగా పాపాలు చేయకుండా విడిచిపెట్టి క్రీస్తు రక్తంతో కడుగబడి దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, మనలను మనం పవిత్రంగా పరిశుద్ధంగా నిలబెట్టుకున్నప్పుడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరంతో మనం దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు మనకు నూతన శరీరాన్ని, మహిమతో కూడిన శరీరాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అర్థమైంది కదా? ఇది పాఠము.